ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవరిని ఎలా కలుపుతుందో అది ఎవరికీ తెలియదు. సో మన ముందున్న జంటను చూస్తే నిజమే అనిపిస్తుంది అది సురేంద్ర గారు అండ్ పూజిత గారు. సార్ ప్రపోజ్ చేస్తే చూడాలంటే Love you so much. ఆవిడేమో 5th క్లాస్ నుంచి మీ స్టూడెంట్. ఆవిడ మీద ఎంత అంత ఇంట్రెస్ట్ వచ్చింది మీకు? మెయిన్ నాకు వచ్చిన ఈ సిట్యుయేషన్ ఏంటంటే మనం ఏం చేస్తామో అదే మనకి తగిలిద్ది ఏమో మరి. అంటే నా ఫేవరెట్ స్టూడెంట్ తను. వాళ్ళ ఫాదర్ లేకపోవడం వల్ల తనకి 18 ఇయర్స్ కంప్లీట్ అవ్వగానే మ్యారేజ్ చేద్దాం అనుకున్నారు. చాలాసార్లు బాధపడ్డాను. వాళ్ళకన్నా ఎక్కువ మనకు తెలియదు కదండి. మా మదర్కి చెప్పేశాను. అంటే మా మదర్ అన్నారు అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతానని నేను చెప్పట్లేదు. ఈయన ఏమంటున్నారంటే నేను అమ్మాయి లేకపోతే బతకలేను అని నేను అనట్లేదు కదా అని అంటే ఇప్పుడు బతకలేను. ఓకే చుట్టాలు ఎవరో ఒకళ్ళు ఏదో అంటుంటారు అదే స్టూడెంట్ చేసుకోవడం ఏంటి ఇలా సార్ని చేసుకోవడం ఏంటి చుట్టాల నుంచి నా స్టాఫ్ స్టూడెంట్స్ ఏమీ తెలియని స్టూడెంట్స్ కూడా చాలా మమ్మల్ని కుదిపేసింది. మీరు చెప్పండి హ్యాపీ మూమెంట్. హ్యాపీయెస్ట్ మూమెంటే కానీ అది మళ్ళీ సాడే అయ్యింది. హ్యాపీయెస్ట్ ఏంటంటే లైఫ్లో నాకు కూడా అది చాలా వన్ ఆఫ్ ది సాడెస్ట్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్ అండి. ఇద్దరి మధ్యలో ఆవిడ వెళ్ళి గొడవ అయింది అనుకోండి మార్నింగ్ ఎవరు చెప్తారు ఎవరు వెళ్ళి మాట్లాడతారు మళ్ళీ అంటే ఇద్దరిది ఒక డిఫరెంట్ లవ్ అనమాట. తన ఏంటంటే నేను మాట్లాడకపోతే ఉండలేదు మీరు అర్థం చేసుకోవట్లే మాట్లాడకుండా ఆవిడ ఉండలేదు అంటే ఆయన ఉన్నట్టే కదా అవ్వదు అంటే ఇక్కడ అవుతుందనే కదండి. ఏదో కాంప్లికేటెడ్ ఇంటర్వ్యూ అనుకుంటా మేము. హాయ్ హలో అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై షో వెంకీతో ఖుషిగా. ఇక అప్పుడు మన ఇద్దరం మన ముందున్న గెస్ట్లు ఎవరంటే వాళ్ళు ఎక్స్ట్రాడినరీ. ఐ మీన్ ఏంటంటే ప్రేమ అన్నది ఎంత దూరమైనా తీసుకెళ్తుంది ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవరిని ఎలా కలుపుతుందో అది ఎవరికీ తెలియదు. సో మన ముందున్న జంటను చూస్తే నిజమే అనిపిస్తుంది అది వాళ్ళ మధ్యలో చాలా సింపుల్గా అయ్యింది అనుకుంటున్నారు కానీ చాలా ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్యలో చాలా ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్యలో. ఐ మీన్ అంత అండర్స్టాండింగ్ ఉండి ఇప్పుడు ఇంత పర్ఫెక్ట్గా ఉన్నారు అంటే ఒకసారి అడిగి తెలుసుకుందాం వాళ్ళని వాళ్ళిద్దరి మధ్యలో ఈ అసలు ప్రేమ ఎట్లా పుట్టింది ఇంత ఇంట్లో వాళ్ళని ఎలా ఒప్పించారు ఇవన్నీ ఒకసారి వాళ్ళని అడుగుదాం. మనతో ఉన్నారు సురేంద్ర గారు అండ్ పూజిత గారు. యా హాయ్ అండి నమస్తే. నమస్తే ఎలా ఉన్నారు ఇద్దరు? ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మీరే ఉన్నారు మొత్తం. ఎక్కడ చూసిందా అంటే ఒక ఊపు ఊపేస్తున్నారు అనమాట. ఒక ప్రిన్సిపాల్ ఒక స్టూడెంట్ ఈ జగన్ అన్నది మామూలుగా చిన్న విషయం ఇది ప్రిన్సిపల్ స్టూడెంట్ అనేది చిన్న విషయం కానీ మీ ఇద్దరి మధ్యలో బాండింగ్ ఎట్లా వచ్చింది అన్నది చిన్న మిస్టరీ. అంటే ఇప్పుడు ఓకే ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది అందరూ ఒప్పుకున్నారు అంతా బాగుంది కానీ ఆవిడేమో 5th క్లాస్ నుంచి మీ స్టూడెంట్ 5th to 10th అయిపోయింది. 10th అయిపోయిన తర్వాత మీ స్కూల్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. ఆ వెళ్ళిపోయే ముందు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు అసలు ఆవిడ మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్ వచ్చింది మీకు? వెళ్ళిపోయే ముందు ఫీల్ అంటే నేను ఏమి మాకేం ట్రాజెడీ జరగలేదండి. ఎందుకు వెళ్ళిపోయే ముందు మాకు ఎమోషన్ లేదంటే మేము ఇంకా కలవబోతున్నాం అనేది మాకు ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది ఫ్యామిలీ నుంచి. ఓకే అంటే దాదాపు ఎగ్జామ్స్ అయిపోతున్నాయి అనుకునే టైంలోనే మాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది ఇంకా. సో ఆ ట్రాజెడీ ఫీలింగ్ ఏం మా మధ్యలో లేదు. ఓకే బట్ మీరు అడిగింది అసలు ఎప్పుడు తన మీద నాకు ఇంప్రెషన్ స్టార్ట్ అయింది అనేది అంటే ఇప్పుడు 1 or 2 times అనిపించిందండి. మెయిన్ నాకు వచ్చిన సిట్యుయేషన్ ఏంటంటే నేను నర్మదా అని ఒక షార్ట్ ఫిలిం చేశాను. ఓకే చైల్డ్ మ్యారేజెస్ కరెక్ట్ కాదు అని చెప్పి ఒక సినిమా చేశాను. అంటే మనం ఏం చేస్తామో అదే మనకు తగిలిద్దేమో మరి. అసలు అలాంటి మంచి చేసినట్టే మంచి మెసేజ్ ఇవ్వడానికి నర్మదా అని ఒక షార్ట్ ఫిలిం చేశా చైల్డ్ మ్యారేజెస్ మీద. అసలు ఆ మ్యారేజ్ కూడా రియల్ లైఫ్ ఇన్సిడెంట్ నుంచి అదే ఆ షార్ట్ ఫిలిం కూడా రియల్ లైఫ్ ఇన్సిడెంట్ నుంచి తీసుకునే నేను పేరెంట్స్కి మెసేజ్ ఇవ్వాలి ఈ ఏజ్లో మ్యారేజ్ కరెక్ట్ కాదు అని చెప్పి అనిపించి నేను అది తీశాను. అయితే ఆ కట్ చేస్తే ఒక 3 years తర్వాత
తిరిగి మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది, ఆ మ్యారేజెస్ మాట్లాడుకుంటున్నారనే ఒక న్యూస్ స్కూల్కి వచ్చింది. అంటే నా ఫేవరెట్ స్టూడెంట్ తను, ఓకే, ఫిఫ్త్ క్లాస్ నుండి తను టాపర్. అంటే ఎప్పుడు ఫస్ట్ ఇన్ క్లాస్ కానీ సెకండ్ ఇన్ క్లాస్ కానీ బ్యాచ్ పెట్టుకుంటుంది. ఓకే, మల్టీ టాలెంటెడ్, మంచి డాన్సర్, మంచి యాక్టర్, చైల్డ్ ఆర్టిస్ట్, రెండు మూడు సినిమాలు కూడా చేసింది. ఓకే, ఏం సినిమాలండి? మిస్టర్ రాజేష్ అని ఒక మూవీ చేశానండి చైల్డ్ ఆర్టిస్ట్గా, బట్ అది అంత ఫేమ్ రాలేదు మూవీకి. అయితే వాళ్ళ పేరెంట్స్ కండిషన్స్ ఏంటంటే, వాళ్ళ పేరెంట్స్ లేకపోవడం వల్ల, వాళ్ళ ఫాదర్ లేకపోవడం వల్ల, ప్రాపర్గా లేకపోవడం వల్ల తనకి 18 ఇయర్స్ కంప్లీట్ అవ్వగానే మ్యారేజ్ చేద్దాం అనుకున్నారు. వాళ్ళు చైల్డ్ మ్యారేజ్ చేద్దాం అనుకోవాలి. బట్ నాకేంటంటే, అరే పూజిత లాంటి అమ్మాయి బాగా చదువుకోవాలి కదా, పెద్ద స్టేజెస్ చూడాలి కదా అనే ఒపీనియన్తో ఉన్నాను నేను. మేబీ అక్కడే స్టార్ట్ అయినట్టుంది, అయ్యో పాపం అనే అభిప్రాయం నాకు కలిగింది. పూజిత గుర్తొచ్చిందా మీకు? షార్ట్ ఫిల్మ్ గుర్తొచ్చిందా? నర్మదా షార్ట్ ఫిల్మ్ గుర్తొస్తుంది. ఓ పక్కన నేను నర్మదా షార్ట్ ఫిల్మ్ చూస్తాను అనే తీశాను. అంటే మీరు 18 ఇయర్స్ నిండుతాయి కదా, ఎందుకు మీరు అలా బాధపడుతున్నారంటే, తన ఆర్డినరీ స్టూడెంట్ కాదు, ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్, ఓకే, మల్టీ టాలెంటెడ్. ఇలాంటి అమ్మాయిని మనం ఇంకా మంచి ఫ్యూచర్ ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది, బాగా చదివించి లేకపోతే తనకి ఇష్టమైన ప్రొఫెషన్లో పంపిస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది కదా అని చాలాసార్లు బాధపడ్డాను. బట్ ఎందుకు ఇలా జరుగుతుందని అనుకున్నప్పుడు, మేబీ పేరెంట్స్ తీసుకున్న డెసిషన్ కూడా కరెక్టేనేమో. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళకి అని పెంచిన వాళ్ళు, వాళ్ళకనే ఎక్కువ మనకు తెలియదు కదండి వాళ్ళు ఎందుకు ఆ నిర్ణయం తీసుకుంటున్నారు అనేది వాళ్ళ ఫ్యామిలీ కండిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నాకు ఎప్పుడైతే తనకి మ్యారేజెస్ మాట్లాడుకుంటున్నారనే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందో, అదే అనుకుంటా రైట్, మేబీ నాకు పూజితని నేను చేసుకోవాలని దేవుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడేమో నాకు తెలీదు, ఐ డోంట్ నో. అప్పటి వరకు నిజంగా ఎటువంటి ఇంప్రెషన్ నాకు పూజిత మీద లేదండి. ఓకే, వింటున్నారా? ఇంప్రెషన్ ఉంది కాబట్టి తన మీద నాకు తన్ను నేను మ్యారేజ్ చేసుకోవాలని మళ్ళీ నేను దాంట్లోకి వచ్చా. సో అట్లాగే పేరెంట్స్ మా పేరెంట్స్కి నేను చెప్పాను, అమ్మా నన్ను ఎలాగో పెళ్లి చేసుకోమంటున్నారు. సేమ్ అదే టైంలో అండి, మీరు నమ్ముతారు నంబర్, మా మదర్ కిచెన్లో వంట చేస్తూ ఇంకా పెళ్లి చేసుకోవేంటని చెప్పి నన్ను గట్టిగా మాట్లాడుతుంది. నేను పెళ్లి చేసుకోదలుచుకోలేదు, నాకు ఏ నేను ఇలాగ ఉండడం మీకు హ్యాపీ లేదా అన్న. అంటే ఇప్పుడు హ్యాపీగా లేరండి ఆయన? ఇప్పుడు ఇట్లాగే అన్నానండి మా మదర్కి. మా మదర్కి ఆ ఇన్సిడెంట్ గుర్తుందో లేదో తెలియదు, ఇట్లాగే అన్నా నేను మా మదర్తో, నువ్వు మ్యారేజ్ చేసుకోవాలని చెప్పి మా మమ్మీ కొంచెం సీరియస్ అయింది ఆ రోజు నాతో. లేదు లేదు నన్ను వదిలేయట్లేరు, నాకు తెలిసిపోతుంది ఇంట్లో నాకు కంపల్సరీ మ్యారేజ్ ఫిక్స్ చేసేస్తారు, వీళ్ళు నాకు మ్యారేజ్ చేస్తారు, ఏజ్ కూడా ఏజ్ వచ్చేసిందని చెప్పి నాకు అర్థమైపోయింది. అర్థమైపోయి ఇంకా ఆలోచిస్తున్నప్పుడు తన గురించి ఇన్ఫర్మేషన్ అదే టైంకి తెలియడం, స్కూల్కి వచ్చినప్పుడు పూజిత కనబడతా ఉంటుంది ఫేర్వెల్ డేస్కి, దివాళీ టైంలో తను తన నన్ను అటెన్షన్ గ్రాప్ చేసింది, నా అటెన్షన్ని. ఆవిడ తప్పది, వైఫ్, నా వైఫ్ ఇలా ఉంటే బాగుంటుందేమో అని అనిపించింది. ఇలా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే తను చాలా ఫ్రెండ్లీగా టీచర్స్తో ఉండడం కానీ, తను మాట్లాడే విధానం కానీ, పెద్దవాళ్ళని గౌరవించే విధానం కానీ, మేమంటే రెస్పెక్ట్ ఇచ్చే పద్ధతి కానీ, ఇవన్నీ నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి, తను 5th క్లాస్ నుండి అనిపించి మా మదర్కి చెప్పేశాను. అమ్మ ఓకే, నాకు పూజితని చేసుకోవాలనిపిస్తుంది, దీంట్లో తప్పేం నాకు అనిపించట్లేదు. అంటే మా మదర్ అన్నారు వాళ్ళు మనకి ఇస్తారా అసలు, ఎందుకంటే వాళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీ మాకన్నా, ఫైనాన్షియల్గా కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పరంగా కానీ వాళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీ, వెల్ నోన్ ఫ్యామిలీ. మేము చాలా తక్కువ మందికి తెలుసు, మేము కొంచెం చిన్న ఫ్యామిలీ కంపేర్ టు పూజిత వాళ్ళ ఫ్యామిలీతో కంపేర్ చేస్తే చాలా చిన్న ఫ్యామిలీ. ఇప్పుడు రెండు ఫ్యామిలీ కంటే కూడా మీరు బాగా ట్రెండ్లో ఉన్నారు. మా మదర్ అన్నారు వాళ్ళు మనకి ఇస్తారంటారా అని చెప్పి, ఏమో ఒకసారి మీరు అప్రోచ్ అవ్వండి, తప్పేముంది మనకి ఇవ్వనంటే. ఇప్పుడు నేనేమో ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఆ అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతానని నేను చెప్పట్లేదు,
ఆ కంగారు మీ ఇద్దరికి లేదు నిజమేనే. చెప్పడానికి ముందు ఏమైనా జరిగిందేమో అనిపిస్తుంది. కాదండి, ఈయన ఏమంటున్నారంటే నేను అమ్మాయి లేకపోతే బతకలేను అని నేను అనట్లేదు కదా అని అంటే ఇప్పుడు ఇప్పుడు బతకలేనులే, కంగారు పడకు, ఇప్పుడు బతకలేను అప్పుడు ఇప్పుడు. ఎందుకంటే అది అంతే కదండి, ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్కి ఒపీనియన్ ఇచ్చే ఉద్దేశం లేకుండా మనం ప్రెజర్ పెట్టలేం కదా. సో వాళ్ళు మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నారంటే వాళ్ళు ఏ కండిషన్స్లో ఎవరికైనా ఇద్దాం అనుకుంటున్నారో, ఎవరికైనా మాట ఇచ్చారో లేదో తెలియదు. మనం వాళ్ళని ఏమని ప్రెజర్ పెడతాం, ఒక ఆడపిల్లని మనం మాకే ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పి. నేను ఇంత స్కూల్ మాస్టర్ని అయినంత మాత్రం వాళ్ళ పేరెంట్స్ మీద నాకు కమాండింగ్ ఉంటుంది. ఎంతవరకు తన ఎడ్యుకేషన్ వరకే, ఏమంటే మీ అమ్మాయి మాట అనట్లేదండి, టైంకి రావట్లేదండి, చదవట్లేదండి అని చెప్పడం వరకే నాకు కమాండ్ ఉంటుంది. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేయండి లేకపోతే కుదరదు అని చెప్పి నాకు కమాండింగ్ ఉంటుంది కదా. నేనేమి బాధపడను, మీరు వెళ్ళి అప్రోచ్ అవ్వండి, వాళ్ళు రిజెక్ట్ చేస్తే ఓకే హ్యాపీగా తీసుకుంటా, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే డబుల్ హ్యాపీగా తీసుకుంటా, ఏదైనా పర్లేదని మా పేరెంట్స్కి చెప్పా. స్టార్ట్ అయింది ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇంకోటి ఏదో ఉందని నేను విన్నాను, ఏదో స్కూల్కి పిలిచి సంథింగ్ ఏదో. అయితే నేను మా పేరెంట్స్ ఇద్దరికి చెప్పిన తర్వాత, మా పేరెంట్స్ అవుట్ ఆఫ్ ది స్టేషన్ అండి, విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్ళాల్సిన సిట్యువేషన్స్లో మా పేరెంట్స్ ఇద్దరు రాజమండ్రి వెళ్ళిపోయారు. ఓకే, అవుట్ ఆఫ్ ది స్టేషన్. సో అదే టైంలో ఇక్కడ పూజితో వాళ్ళ పేరెంట్స్ మాకు ఇన్ఫర్మేషన్, నాకు నేను స్కూలు మాది కొంచెం దగ్గరగానే, వాళ్ళ హౌసు స్కూలు అన్నీ కొంచెం ఒకే ఏరియాలో పక్క పక్కనే. అయితే పూజితోకి ఇట్లా మ్యారేజెస్ మాట్లాడుతున్నారంట అని ఇన్ఫర్మేషన్ నా దాకా వచ్చింది. మళ్ళీ అప్పుడు నేను కంగారు పడ్డా కొంచెం, ఎందుకంటే మనం పేరెంట్స్కి ఒక మాట అడగమని చెప్పాము, కనీసం వాళ్ళు వెళ్ళి అడగను కూడా అడగలేదు. ఈలోపు వీళ్ళ పేరెంట్స్ వేరే వాళ్ళకి మాట ఇచ్చేస్తారేమో, అసలు ముందు మనం అప్రోచ్ అయితేనే కదా మనకి ఇస్తారో లేదో తెలిసేదని చెప్పి ధైర్యం చేస్తారు. నేనేం చేశాను, మా పేరెంట్స్కి చెప్పలేదు. మా పేరెంట్స్ అవుట్ ఆఫ్ ది స్టేషన్, ఇప్పుడు వాళ్ళు ఫోన్లో మాట్లాడినా బాగోదు, ఫోన్లో ఏమైనా మాట్లాడతారు, మీ అమ్మాయిని మాకు ఇస్తారు అని సడన్గా ఫోన్ చేసి వాళ్ళు మాట్లాడలేరు. వాళ్ళు అవుట్ ఆఫ్ ది స్టేషన్, వాళ్ళు ఒక 1 వీక్ వరకు రాలేరు. 1 వీక్ తర్వాత వాళ్ళ షెడ్యూల్ మళ్ళీ విజయవాడ రావాలి. సో ఎందుకు ఈ ఘర్షణ అని చెప్పి వీళ్ళ పిన్నికి ఫోన్ చేశాను. వీళ్ళ పిన్ని గారే వచ్చి నాకు ఫీజెస్ అవి వీళ్ళకి ఫీజెస్ అన్ని ఆవిడే కడతారు. డిస్కౌంట్ ఇచ్చేవారా ఫీజెస్? డిస్కౌంట్ బాగానే ఇచ్చేవాళ్ళండి. ఆవిడ మామూలు బేరం ఆడరండి, మ్యామ్ అంటాం మేము, వీళ్ళ పిన్నిని మ్యామ్ అంటాము. ఆ మేడం గారు మామూలుగా బేరం ఆడరు. ఆవిడకేం తెలుసండి, ఫైనల్ ఇప్పుడు మీ దగ్గరికి వస్తాయి ఆవిడకి ఫీజు కూడా ఇప్పుడు మొత్తం కలిపి ఇచ్చారా. అయితే నేను మ్యామ్ ఇట్లా మీరును పూజిత వాళ్ళ మదర్ ఒకసారి నా దగ్గర రాగలరా మాట్లాడాలి అన్నాను. వాళ్ళిద్దరూ అయితే అండి, వాళ్ళ అమ్మాయి గురించి ఎక్కడ నేను ఏదో కంప్లైంట్ చెప్తానేమోనని చెప్పి భయపడుతూ వచ్చి, సార్ ఏమైంది సార్ అని చెప్పి ఇలాగొచ్చి కూర్చొని నా ముందు, అసలు ఏదో నేను వాళ్ళ అమ్మాయి ఏదో స్కూల్లో సమ్ మిస్టేక్ చేసినట్టుగా నేను వాళ్ళ అమ్మాయి మీద కంప్లైంట్ ఇస్తానేమో అని చెప్పి వచ్చి కూర్చున్నాను. మేడం మీరేం కంగారు పడమాకండి, ముందు వంచీలు దాకండి. ఏం లేదు మేడం, ఇట్లా నేను పూజితని మీకు ఇష్టమైతే నాకు పూజితని మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే ఇలాగ అడగడం రైట్ రాంగో నాకు తెలియట్లేదు, బట్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీరు పూజితకి పెళ్ళి అదే పెళ్ళి చేద్దామని మాట్లాడుకుంటున్నారంట రిలేటివ్స్లో అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి నేను ధైర్యం చేస్తున్నాను, దీంట్లో ఏమి ప్రెజర్ లేదు, మీకు నా అదే నాకు ఇచ్చే ఉద్దేశం లేదు, వాళ్ళకి ఒకవేళ ఏమైనా మాట ఇచ్చేసినా కానీ నేను హ్యాపీగానే తీసుకుంటాను. కానీ రేపు పొద్దున్న సార్ మీరు మమ్మల్ని ఎందుకు అడగలేదు అనే ఒక క్వశ్చన్ నా మనసులో పెట్టేసుకొని నేను బాధపడి ఎప్పుడైనా ఫ్యూచర్లో అరే మీరు అడుగుంటే మేము ఇచ్చేవాళ్ళం కదా అనే ఇది రాకూడదు మేడం, అందుకనే నేను చెప్తున్నాను. రాంగ్గా తీసుకోమాకండి అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాను. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు, అసలు షాక్ అయ్యండి వాళ్ళిద్దరు, అయితే పేరెంట్స్ ఇద్దరు షాక్ అయిపోయారు. వాళ్ళు అసలు ఏమనుకుంటారు, నాకు భయం వేస్తుంది, ఇంత ప్రిన్సిపల్ అయినా సరే అంత ప్రపోజల్ నేను డేర్గా చేశానంటే భయం వేస్తుంది కదా, నాకు భయం వేస్తుంది. ఆఫీస్లో కూర్చొని ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు, వీళ్ళు వెళ్ళి మొత్తం ఎవరికైనా చెప్పేస్తారా, నా మీద నెగిటివ్గా వస్తుందా, స్కూల్కి ఏమైనా అయిద్దా ఏంటి అని చాలా స్ట్రగుల్ అండి. నెగిటివ్గా వస్తుంది, స్కూల్కి ఏమైనా అవుద్దా అంతేగాని
అమ్మే దొరుకుతుందా లేదా అని బాధ లేదు మీకు. అంటే ఇప్పుడు రిలేషన్ అనేదండి, ఇప్పుడు ఇప్పుడు పూజితని నేను లవ్ చేయలేదండి. రిలేషన్ అనేది తన దగ్గరికి వచ్చిన తర్వాత ఈ రోజున ఓపెన్ గా ఫ్రాంక్ గా చెప్తానండి, తన దగ్గరికి వచ్చిన తర్వాత ఈ రోజున పూజిత లేకుండా నేను చెప్తున్నాను కదా. స్కూల్ కన్నా కానీ నాకు పూజితనే ఎక్కువ. స్కూలా పూజితనా అనేది వస్తే, ఎందుకంటే తన కోసమే నేను ఎంత కష్టపడినా, తన తర్వాత ఎవరైనా సరే. సో మా లవ్ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత వేరు, స్టార్ట్ అవ్వక ముందు బిఫోర్ నేను ఆలోచించేది స్కూల్ గురించే కదా. ఇప్పుడు స్కూల్ గురించి ఆలోచించాను కాబట్టి వీళ్ళంతా నా దగ్గర చదువుకున్నారు, పూజిత నా దగ్గరికి వచ్చింది. స్కూల్ డేస్ లో ఫోటోలు ఉన్నాయి లేవని ఇద్దరు ఫోటోస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయండి. యాన్యువల్ డే నాకు ప్రైజ్ ఇచ్చేవి చాలా ఉన్నాయి. ప్రైజెస్ కూడా తనకి యాదృచ్ఛికంగా నేనే ఇచ్చేవాడిని ప్రైజెస్. వాంటెడ్లీ కూడా కాదు మళ్ళీ అది. ఇదంతా మళ్ళీ చూసుకున్నప్పుడు ఒక రెండు మూడు యాన్యువల్ డేకి చాలా గెస్ట్లు ఉంటారు, ఒక 10 గెస్ట్ దాకా ఉంటారండి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి. బట్ 2-3 సార్లు నేనే తనకి ప్రైజెస్ ఇచ్చిన సిచ్యువేషన్స్, తనకు తన మొమెంటో తీసుకుంటున్నట్టు తను నాకు బొకే ఇస్తున్న పిక్స్ ఇలాంటివి కూడా ఉన్నాయి. అవన్నీ మా ఇంట్లో అలాగే ఫ్రేమ్స్ చేసుకొని ఇప్పుడు పెట్టుకున్నాం. ఇప్పటికీ మాకు మ్యారేజ్ అయిన పిక్స్ అన్నట్లో కల్లా నాకు నా ఫేవరెట్ పిక్స్ నేను ఎప్పుడు చెప్తాను, నీకు నేను చిన్నప్పుడు ఇచ్చే మూమెంట్ అనే నా ఫేవరెట్ పిక్ అని చెప్తాను. అదేంటి సమ్ ఎవరికి రాని అదృష్టం అదే. అవునండి అవును. అంటే అప్పటి నుంచి ఒక ఫ్రెండ్ గా ఫీల్ అవుతూ ఆ మెమరీ అంటే ఒక బ్యూటీగా ఉంటుంది అనమాట, ఎక్స్ప్రెస్ చేయలేని ఒక బ్యూటీనెస్ వస్తుంది. ఓకే తర్వాత ఏమని చెప్పండి. ఇంకా అదేండి స్ట్రగుల్. దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్ హోల్డ్ అయ్యారు, ఏం జరుగుతుంది అనేది ఇన్ఫర్మేషన్ తెలియదు. అట్నుంచి నాకు మా నాన్న నేను మీకు ఇస్తాము మ్యారేజ్ ఫిక్స్ అని కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. వాళ్ళందరికీ హెడ్ ఏంటంటే మా నాన్నమ్మ గారు, వాళ్ళ అమ్మమ్మ. ఆవిడ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇచ్చినట్టే, ఆవిడ ఒప్పుకుంటే ఒప్పుకున్నట్టు లేకపోతే లేనట్టు. ఇప్పుడు వాళ్ళ నాన్నమ్మ గారు రియాక్షన్ ఏంటనేది మాకు తెలియదు. అన్నారా అసలు ఎందుకు అట్లా అన్నారు, నువ్వేమో అన్నావా నువ్వేమో చెప్పావా సంథింగ్ ఏమన్నా అంటారు? అసలు నాకైతే తెలియదండి, ఇట్లా సార్ వాళ్ళు అడిగిన విషయం నాకు చెప్పలేదు. అంటే ఫైనల్ ఎగ్జామ్స్ కాబట్టి నేను భయపడతాను అన్నట్టు మా పేరెంట్స్ నాతో షేర్ చేసుకోలేదు. వీళ్ళకి ఓకే చెప్పే వరకు నాకు తెలియదండి ఇలా ఇలా అంతా జరుగుతుందని చెప్పి నాకు తెలియదు. తర్వాత నాకు అమ్మ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇలా సార్ నన్ను పిన్నిని పిలిచి చెప్పారు. అప్పుడు ఇంటికి వచ్చాక మా పిన్ని ఏమన్నారంటే అంట ఇలా అమ్మమ్మ అంటే మా అమ్మమ్మతో అప్పుడే చెప్పొద్దు మనం ఏంటి అనేది డిసైడ్ అయ్యి అమ్మకి చెప్దామని చెప్పి మా మమ్మీతో అన్నారంట. మా అమ్మకి ఏంటంటే ఏదైనా వాళ్ళ మమ్మీతో ముందు షేర్ చేసేసుకోవాలి, ఆవిడే పెద్దండి మాకు, మమ్మల్ని మా ఫాదర్ లేకపోయినా చూసుకుంది మా మమ్మీ, అందుకని ఇంకా అమ్మ షేర్ చేసేసుకోవాలి అని చెప్పి ఇంకా చెప్పేశారు ఇలా అని చెప్పి. అమ్మో సారా అడగడం ఏంటి పిల్లని పెళ్లి చేసుకోవడం ఏంటి అని చెప్పి మా అమ్మమ్మ రియాక్షన్ అనమాట ఇది. అయితే ఇంకా ఏముంది మంచి వాళ్ళే కాబట్టి ఇద్దాము తెలుసండి. ముందు మేము స్కూల్ జాయిన్ అవ్వక ముందు వీళ్ళ ఫాదరు మా అమ్మమ్మ వాళ్ళకి తెలుసు, ఒకే కాలనీలో ఉంటాము అలా తెలుసు. సో వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మంచి ఫ్యామిలీ, చేద్దామని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యాక ఇట్లా సార్ వాళ్ళు మ్యాచ్ అడిగారు మమ్మల్ని, మేము చేద్దాం అనుకుంటున్నాము నీ ఒపీనియన్ ఏంటి అని చెప్పి అడిగితే ఓకే అమ్మ మీ ఇష్టం, మీరేమని డిసైడ్ అవుతున్నారో చెప్పండి, మీకు నచ్చితే నేను చేసుకుంటాను సార్ని. సార్ కి నో చెప్పడానికి అయితే రీజన్స్ లేవు కదండి, నా దగ్గర ఎస్ చెప్పడానికి రీజన్స్ అంటే నో చెప్పడానికి రీజన్ లేదు, ఎస్ చెప్పడానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది. సార్ చిన్నప్పటి నుంచి తెలుసు ఎలా ఉంటున్నారు ఎలా ఉంటారు అందరితో, మాతో బిహేవ్ చేయడం కానీ టీచర్స్తో ఉండేది కానీ పేరెంట్స్తో కానీ సార్. ఇంకా నాకేంటంటే షార్ట్ ఫిలిమ్స్ మేము ఇద్దరం కలిసి చేయడం వల్ల కొంచెం సార్ ఏంటి అనేది కొంచెం ఎక్కువ. నేను 7th లో ఉన్నప్పుడు నర్మద షార్ట్ ఫిలిం చేశారండి నాకు, డెస్టినీ అక్కడే డిసైడ్ అయిపోయింది మీకు డెస్టినీ. కొన్ని ఐ మీన్ ఒక డైలాగ్ ఉంటుంది చూసారా, యుద్ధానికి ఆయుధాలు అవంతటా అవే పుట్టుకొస్తే యుద్ధం టైంలో అని చెప్పి రెగ్యులర్ డైలాగ్ ఉంటుంది. ఆవిడ మీ లైఫ్ లో రావడం గురించి మీకు స్కూల్ పెట్టాలని ఒక థాట్ వచ్చింది, షార్ట్ ఫిల్మ్ తీయాలి అందులో ఆవిడ పెట్టుకోవాలని
ఇవన్నీ అట్లా సింక్ అవుతూ వచ్చినాయి మొత్తం అన్ని. ఇట్లా సార్ ఎక్కువ తెలుసు అండి, మేము లేట్ నైట్ షూట్స్ జరిగినప్పుడు కానీ మా పేరెంట్స్ ఏంటంటే ధైర్యంగా సారే కదా సార్తో అని చెప్పి ధైర్యంగా పంపించేవాళ్ళు అనమాట, అంత నమ్మకం. సో నాకు కూడా సార్ అప్పుడు నాతో బిహేవ్ చేయడం కానీ ఎప్పుడైనా పర్ఫెక్ట్ జెంటిల్మెన్ అనమాట మా హస్బెండ్. సో ఇంకా ఎస్ చెప్పడానికి రీజన్ అంటే అదే అదే మెయిన్ రీజన్ అండి. ఎట్లా అడుగుతున్నారని తెలుసుకుంటే ఫస్ట్ మీకు రియాక్షన్ ఎట్లా, ఆయన మీద ఏం థాట్ వచ్చింది? సార్ అంటే అదేంటి సార్ అడిగారా ఏమా, మా మమ్మీ చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదండి ఫస్ట్, ఇలా నాకు బ్లాంక్ అయిపోయింది అనమాట. ఏంటి సార్ అడుగుతున్నారా, నన్ను ఎందుకు అడుగుంటారు, ఏంటి రీజన్ ఏమై ఉండిద్ది అని చెప్పి నేను షాక్ అయ్యా అనమాట ఫస్ట్. నాకు కొంచెం ఏంటంటే లిటరల్ గా నేను ఏడ్చేసాను అనమాట. సార్ నన్ను అడిగారంటే కొంచెం నాకు ప్రౌడ్ ఫీలింగ్ ఉంటది కదండి, సార్ వాళ్ళు వచ్చి అడిగారంటే చాలా హ్యాపీగా. అదే అదే అండి, దానికే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట, ప్రౌడ్ గా అనిపించింది నాకు. మన బిహేవియర్ ఎంత నచ్చుంటే మనల్ని అడుగుతారు అని చెప్పి. అంటే మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కాబట్టి మీరు పర్ఫెక్ట్ అనిపించింది ఆయన. ఇప్పుడు ఇలా మ్యాచెస్ చూస్తే ఇద్దరు ఇంటర్లో అడుగుతున్నారని తెలిసినప్పుడు మీరు ఇద్దరు కలుస్తారు కదా, ఫస్ట్ కలిసినప్పుడు ఏం మాట్లాడుకున్నారు ఇద్దరు? మేము అది ఫైనల్ ఎగ్జామ్ ఫస్ట్ కలిసినప్పుడు అయితే నేను తన్ను అడిగానండి, నీకు ఇష్టమేనా అంటే వాళ్ళ ఇంట్లో చెప్పేసిన తర్వాత, చెప్పేసిన తర్వాత నేను తన్ను అడిగాను, నానా నీకు ఇష్టమేనా కాదా, నీకు ఇష్టం అయితేనే ఈ మ్యారేజ్ ముందుకు తీసుకెళ్దాం, లేకపోతే వద్దు, నీకు ఇంకా టైం కావాలా, డిసిషన్ తీసుకోలేకపోతున్నావా, ఏంటి ఒపీనియన్ ఫ్రీగా చెప్పని నేను ఒక సందర్భంలో అడిగాను. ఫస్ట్ చిన్నపిల్లకి చెప్పినట్టే చెప్పారు అప్పుడు కూడా, అప్పుడు కూడా అలాగే అడిగాను. స్టూడెంట్ తో ఎలా మాట్లాడతారో సేమ్ అట్లానే మాట్లాడారు. నీకు ఇష్టం లేకపోతే మటుకి ఇది కరెక్ట్ కాదు నాన్న, మమ్మీ వాళ్ళు నన్ను చేసుకోమన్నారని కాదు, అంటే నీ ఒపీనియన్ ఏంటి. తను నెగిటివ్ గా చెప్పలేదు కానీ సార్ నాకు ఇష్టమే సార్, నాకు ఇబ్బంది ఏమి లేదు, మమ్మీ వాళ్ళు చేసుకోమంటున్నారు కాబట్టి వాళ్ళ ఇష్టమే నా ఇష్టము, ఫ్రాంక్ గా నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు, అలాగని మిమ్మల్ని చేసుకోవాలని కూడా లేదు. సార్ నాకు ఇప్పుడు మ్యారేజ్ అనేది నాకు మీరు కాకపోతే ఎవరో ఒకరికి చేద్దాం అనుకుంటున్నారు, సో నాకు మటుకి మమ్మీ వాళ్ళు ఏది చెప్తే అదే, బట్ అది కాకుండా మీరు తెలిసిన వాళ్ళు కాబట్టి మీరు ప్రైజ్ కూడా ఇచ్చున్నారు కాబట్టి మీరు మీరు నా మీరు మీరేంటి అంటే మేమిద్దరం స్కూల్లో స్టూడెంట్ గా మాస్టర్ గా మంచి ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం. అరే పూజిత ఇటు రారా అని చెప్పి నేను జోవియల్ గా మాట్లాడడం కొట్టడం సరదాగా అంతా చాలా ఫ్రెండ్లీగా ఉండేది. నానా పూజిత నువ్వు ఈ రోజు పిల్లలందరికీ డాన్స్ నేర్పించా అని చెప్పడం, ఏమని ఒక క్లాస్ లో ఉన్న గ్రూప్స్ చేసి ఒక ఒక గ్రూప్ కి ఏమైనా లీడర్ గా నేనే పెట్టేవాడిని, ఏమైనా లీడర్ గా పెట్టేవాడిని. సో ఆ ర్యాపం ఉంది మా ఇద్దరి మధ్య, ఆ ర్యాపం ఉండడం వల్ల తను నాకు ఫ్రీగా చెప్పింది ఓకే నాన్న నీకేం ఇబ్బంది ఏమి లేదు కదా, మన ఇద్దరి మధ్య ఈ కొంచెం ఏజ్ గ్యాప్ ఉంది, అది నీకు ఇబ్బంది ఏమైనా ఉందా చెప్పు అని ఇట్లా ఓపెన్ గా అన్ని మాట్లాడానండి. తనైతే ఏమి నెగిటివ్ గా ఏం మాట్లాడలేదు, తను కూడా పాజిటివ్ గా లేదు సార్ నాకు ఇష్టమే మ్యారేజ్ చేసుకోవడం అని చెప్పింది. అది ఫస్ట్ టైం మేము అదే మాట్లాడుకున్నాం. ఓకే, ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఇంట్లో అందరూ ఓకే అన్నారు, పెళ్లి కూడా అయిపోయింది, అంతా బాగానే. కానీ పెళ్లి అయిన తర్వాత చుట్టాలు ఎవరో ఒకళ్ళు ఏదో అంటుంటారు, ఐ మీన్ అంటే అందరూ పాజిటివ్ లేదు, దూరపు చుట్టాలు సంథింగ్, ఎవరో ఒకళ్ళు అదే స్టూడెంట్ చేసుకోవడం ఏంటి, ఇలా సార్ని చేసుకోవడం ఏంటి, ఎందుకు చేస్తారు ఇట్లా అని చెప్పి మీ ఇంట్లో అయినా ఉండొచ్చు, ఆవిడింట్లో అయినా ఉండొచ్చు, అట్లాంటివి ఒకటి ఉంటాయి కదా. అవి చాలా వచ్చినాయండి, చుట్టాల నుంచి నా స్కూల్ కొలీగ్స్ నుండి అంటే నా స్టాఫ్ చాలా మంది చాలా రకాలుగా మా వెనకాల వాళ్ళకి ఏమి నిజాలు తెలియకుండా మా గురించి రాంగ్ గా మాట్లాడేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే పూజిత సారు రిలేషన్ ని వాళ్ళు స్టూడెంట్ సార్ రిలేషన్ కాకుండా అంటే వాళ్ళకి తెలిసింది ఘోరంత అయితే దాన్ని కొండంత చెప్పుకునే సొసైటీలో ఉన్నాను నేను. పర్టికులర్గా ఈ పర్సన్ ఇలా అన్నారు, ఈ పర్సన్ ఇలా అన్నారు అని చెప్పలేను నేను, బట్ అది చాలా మమ్మల్ని కుదిపేసింది ఆ ఇనీషియల్ స్టేజెస్లో. దానికి నేను ఒకటే సమాధానం, మనం ఎలా చెప్పాలి, ప్రూవ్ చేయాలి ఆ అమ్మాయిని నేను మ్యారేజ్ చేసుకోవని. ఇప్పుడు టూ టైప్స్ అండి, మ్యారేజ్ చేసుకోవాలనుకుని అప్రోచ్ అవ్వడం వేరు, లేకపోతే అమ్మాయిని మనం ఇంకా రాంగ్ చేయడం అది వేరు.
సో మన మ్యారేజ్ చేసుకోవడానికి అప్రోచ్ అయినా కానీ స్టూడెంట్ సార్ కాబట్టి దానికి ఏదో ఇంకొక రిలేషన్ పెట్టి వాళ్ళు మాట్లాడడం ఎందుకు అసలు ఈసారి ఎందుకని ఈ పిల్లని ఎందుకు అప్రోచ్ చేయారని చెప్పి దానికి ఇంకో పెడార్థాలు తీయడము వాళ్ళ రిలేటివ్స్లో ఉన్నాయి మా రిలేటివ్స్లో ఉన్నాయి అట్ ది సేమ్ టైం మా మా స్టాఫ్ మెంబర్స్లో కూడా ఉన్నాయి స్కూల్ స్టాఫ్లో కూడా స్టూడెంట్స్ ఏమీ తెలియని స్టూడెంట్స్ కూడా పిల్లకాయలు కూడా వాళ్ళ ఇష్టం మాట్లాడుకుంటారు ఏమో అప్పుడు పిల్లకాయలండి అప్పుడు పిల్లకాయలు వాళ్ళ ఇష్టం మాట్లాడుకుంటారు ఇవన్నీ నాకు తెలియదు అనుకుంటారు కానీ నేను ఆఫీస్ రూమ్లో కూర్చొని ఒక్కనే స్ట్రగుల్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఏడవలేదు కానీ బాధపడ్డానండి దీంట్లో ఏడవడానికి ఏమీ లేదు బాధపడిన దగ్గర నుంచి వాళ్ళందరికీ ఎట్లా సమాధానం చెప్పాలి ఎట్లా సమాధానం చెప్పాలి మంచిగా అరేంజ్డ్ మ్యారేజ్ రెండు రెండు ఫ్యామిలీస్తో ఆ ఇద్దరి మధ్య రిలేషన్ని ఇంకా బలం చేయడానికి గ్రాండ్గా వివాహం జరగాలి అని చెప్పి మేము అనుకున్నాం అట్లాగే మంచి గ్రాండ్గా మ్యారేజ్ చేసుకున్నాం మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరుండి మ్యారేజ్ చేశారు మమ్మల్ని ఎవరైతే అనుకున్నారో రిలేటివ్స్ కోలీగ్స్ సొసైటీలో ఉన్న వాళ్ళందరికీ వెళ్ళి ఇన్విటేషన్స్ ఇచ్చాం అందరూ వచ్చారు 2.5 ఇయర్స్ ఈ రోజు వరకు కూడా మా ఇద్దరి మధ్య ఎటువంటి మనస్పర్ధలు లేవు చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాం ఎందుకంటే ఎన్నో సంబంధాలు అరేంజ్డ్ మ్యారేజెస్ లవ్ మ్యారేజెస్ అనుకొని ఫిక్స్ చేసి చాలా జెన్యున్గా పర్ఫెక్ట్ ఏజ్ అంటే 27-26 పర్ఫెక్ట్గా పక్కపక్కన చూసి అరేంజ్ చేసినవి కూడా ఫెయిల్ అయిన బోల్డ్ అని ఉన్నాయి అవును కాదండి సో ఇట్లా దీంట్లో తప్పేం ఉంది దీంట్లో తప్పేం లేదు కదా దానికి రాంగ్గా తీసుకొని వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్గా మమ్మల్ని ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి బట్ అవన్నీ మేము కేర్ చేయలేదు ఇప్పుడు ఆవిడ పెళ్లి చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఆవిడంటే ఇష్టమా లేకపోతే వాళ్ళ అమ్మగారు పెట్టి సాంబార్ అయితే నేను మా మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత నేను ఎవ్వరి ఇంటికి వెళ్ళి ఈవెన్ మా పెద్దమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి నేను ఎక్కువ చిన్నప్పటి నుంచి కొంచెం రిజర్వ్డ్ అండి మా ఇంటి మా ఇంట్లోనే పడుకోవాలి ఎవరింటికైనా వెళ్ళినా కానీ ఈవినింగ్కి ఇంటికి వచ్చేసి ఇంట్లో పడుకోకపోతే నాకు నిద్ర పట్టదు మా అమ్మ పెట్టిన ఫుడ్ ఇప్పటికీ నేను హైదరాబాద్ ఇంత మేము కొంచెం అందరూ ఎక్కువ హైదరాబాద్లో ఉండండి మీరు ఇంకా పాపులర్ అవుతారు హైదరాబాద్లో ఉండండి మీకు ఇంకా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి అని అందరూ చాలామంది సజెస్ట్ చేస్తున్నారు నేనేంటంటే చిన్నప్పటి నుంచి ఇక్కడ నాకు అలవాటు అయిపోయింది నేను బయట ఎక్కడ ఉండలేను మా అమ్మ పెట్టిన ఫుడ్ నేను తినగలను మా మా అమ్మ వండిన ఫుడ్ అంటే చాలా ఇష్టం నాకు అప్పటి వరకు ఇప్పుడు కూడా మా అమ్మ పెట్టిన ఫుడ్ చాలా ఇష్టం తన కూడా బాగా వండుతుంది నా కోసం నేర్చుకుంటుంది మా అత్తయ్య గారు ఉండేది ఆయన కన్నా నాకు ఇంకా ఎక్కువ ఇష్టం అండి ఈయనకి వీళ్ళ మదర్ కి ఉండే బాండింగ్ కన్నా నాకు మా అత్తయ్య గారికి ఎక్కువ బాండింగ్ ఉంటుంది అట్లాంటిది సర్ప్రైజింగ్ ఏంటంటే అండి అలా ఉండే మనిషిని మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత లిటరల్లీ 2 ఇయర్స్ పొద్దున మధ్యాహ్నం సాయంత్రం వీళ్ళింట్లో నేను అంటే ఈవిడ నాకు మరదలో నేను మా ఓన్ రిలేషన్ అన్నట్టు అంత కలిసిపోయాము ఇంట్లోనే ఉండేవాడిని అండి వీళ్ళింట్లోనే అన్నం తినేవాడిని మూడు పూట్ల వీళ్ళ నానమ్మ గారు కానీ మా నానమ్మ గారు వీళ్ళ అమ్మమ్మ గారు కానీ మ్యామ్ కానీ మా అత్తయ్య గారు కానీ వాళ్ళు ఉండిందే తినేవాడిని రోజు ఈమెతో కలిసి మ్యారేజ్ అవ్వకముందే అంటే పెళ్లి అనుకున్న తర్వాత ఎన్ని రోజులు చెప్పండి పెళ్ళికి 2 ఇయర్స్ అండి 2 ఇయర్స్ ఓకే ఓకే అంటే ఆ 2 ఇయర్స్ నేను వాళ్ళ ఇంట్లో మనిషిగానే ఉన్నాను ఆవిడకి ఇప్పుడు ఆ 2 ఇయర్స్ ఇప్పుడు డిస్టర్బెన్స్ ఏం రాలేదు ఏం లేదండి డిస్టర్బెన్స్ ఏమి లేదు మాకు వచ్చిన డిస్టర్బెన్స్ వల్ల మా అత్తయ్య గారు చనిపోయారు కరోనాలో కొంచెం అలాంటి ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ అత్తయ్య గారు అంటే మా మదర్ అండి ఓకే చిన్న చిన్నవి సహజంగా ఉంటాయి కదండి మాటల్లో అంటే పెద్దవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఫ్యామిలీస్ లో పెళ్లికి లేరండి ఆవిడ మా మ్యారేజ్కి లేరండి మమ్మీ చనిపోయారు 2021 మేలో చనిపోయారు జూన్లో మా మ్యారేజ్ అండి లగ్ పత్రికను ఎంగేజ్మెంట్ కి మా అత్తయ్య గారు ఉన్నారు పెద్ద డిస్టర్బెన్సెస్ ఏమి లేవండి చిన్న చిన్నవి జనరల్గా మ్యారేజెస్ అంటే ఏమైనా ఉంటాయి కదా అంటే సాంప్రదాయాల పరంగా ఈ కట్న కానుకల మధ్యలో చిన్న చిన్నవి వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటా ఉండడం ఏవో చిన్న చిన్నవి కానీ మా ఇద్దరి మధ్య డిస్కషన్స్ ఏమీ లేవు అవి కూడా అన్ని సామరస్యంగా వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు మేము కాంప్రమైజ్ అయ్యి మంచిగా రెండు ఫ్యామిలీస్ మాకు మా వీడియోస్ మీరు యూట్యూబ్లో చూస్తే చాలా గ్రాండ్గా జరిగింది మ్యారేజ్ మేము వెళ్ళి ఎక్కడో పరిగెత్తుకుంటూ వెళ్ళి తిరుపతిలోనో లేకపోతే చర్చిలోనో ఇద్దరం మ్యారేజ్ చేసుకోలేదు ఎవరికి తెలియకుండా అలా చేసుకుంటే మేబీ మాది
సొసైటీకి రాంగ్ మెసేజ్ అయ్యి ఉండేది. ఇష్టమైనా కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించి చేసుకున్నారు ఫైనల్ గా. ఒకటేంటే మీ ఇద్దరు మెమరీ ఎవరికి ఎక్కువ, మెమరీ పవర్ ఎవరికి ఎక్కువ? మీకు గుర్తుండదు అయితే? నేను మర్చిపోతూ ఉంటానండి అన్ని. మీకు ఫస్ట్ ఆవిడంటే మీకు ఇష్టమని వాళ్ళ మమ్మీ, వాళ్ళ మమ్మీ తోటి వాళ్ళ పిన్ తో చెప్పారు, ఆ డేట్ గుర్తుందా మీకు? డేట్ ఎగ్జాక్ట్ గుర్తులేదు, బట్ మంత్ చెప్పగలను, మేబీ మార్చ్ 2019. ఓకే. మీ ఎంగేజ్మెంట్ డేట్? ఎంగేజ్మెంట్ డేట్ డిసెంబర్ 17. ఆవిడ బర్త్డే జూలై 28. సూపర్. ఆవిడ పరంగా అన్ని గుర్తుంటాయి. పెళ్లి రోజు జూన్ 21. మీరు స్కూల్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? స్కూల్ పెట్టిన May 9, 2011. ఓకే, బాగుంది. సూపర్ అండి. అన్ని మొత్తం మీరు చెప్పండి. అప్పుడు ఆయన బర్త్డే ఎప్పుడు? May 8 అండి, 1991. నాకు బాగా గుర్తుంటాయి, ఈయన మర్చిపోతాడు. అన్ని గుర్తుంటాయండి. నేను చెప్పానంటే ఇప్పుడు సర్ప్రైజ్ అవుతున్నాను. తడబడతారేమో, బాగా దొరుకుతారు అనుకున్నా. వీరేందరుగా దొరికారు, అయిపోయారు అనుకున్నా. ఎందుకండి మేము ఆయన కొంచెం ఏంటంటే జూన్ 20, 21 కి కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు. నేను ఇప్పుడు అది కన్ఫ్యూజ్ అవుతారా, కరెక్ట్ గా చెప్తారా అని చూస్తా ఉన్నా. విషయం ఏంటంటే ఆవిడ అంటే ఇప్పుడు పూజిత గారు గుర్తురాగానే మీ మైండ్ లో ఒకటి స్ట్రైక్ అవుతుంది అంట, ప్రతిదీ క్యూట్ గా చేస్తుందండి. తన క్యూట్నెస్ అంటే చాలా ఇష్టం. రోజు ఇంట్లో కూడా రోజు ముద్దులాడుతూ ఉంటా బొగ్గలు పట్టుకొని, తల్లి నువ్వు ది క్యూటెస్ట్ గర్ల్ తల్లి, నువ్వు ఏది చేసినా క్యూట్ గా ఉంటది. మాట్లాడుతున్నా గానీ ఇలా మాట్లాడదండి నాతో. నాతో ఒక్కతే ఉన్నప్పుడు చాలా క్యూట్ గా చిన్న పిల్ల అయిపోతుందండి తను. నాకు 2 ఇయర్స్ అయింది మాకు, మాకు పిల్లలు నాకు మట్టికి పర్సనల్ కనిపించలేదు, తనకు అనిపిస్తుందేమో తెలియదు. పిల్లలు లేరని నాకు అనిపించింది, ఎందుకంటే రోజు తన్నే పిల్లలాగా చిన్న పిల్లలాగా చూస్తా. పొద్దున్న నుంచి సాయంత్రం స్కూల్ పంపించారు, తనకి ఏమైనా కావాలన్నా క్యూట్ గా అడుగుతుంది, తను నాతో మాట్లాడాలన్నా క్యూట్ గా చేసింది. ఎన్ని ఎవ్రీథింగ్ అండి, నేను ఒకటని చెప్పలేను. ఇప్పుడు ఆవిడ మిమ్మల్ని క్యూట్ గా ఏమని పిలుస్తారు? నిక్ నేమ్ ఏంటి? తావులు అంటది ఎక్కువ. క్యూట్ గా బాగా ముద్ద వచ్చినప్పుడు తావులు అంటది, చిన్నోడా అని అప్పుడప్పుడు ఎక్కువ చిన్నోడా అంటది. ఈ రెండు ఎక్కువ అంటది. ఆయనలో మీకు నచ్చిన విషయం ఏంటి? నచ్చని విషయం అండి, ఇది మార్చుకుంటే ఇప్పుడు పర్ఫెక్ట్ జెంటిల్మెన్, ఆ చిన్న విషయం మార్చుకుంటే బాగుంటుంది అని. నా విషయంలో అయితే మీ విషయంలో ఇప్పుడు పర్ఫెక్ట్, వేరే విషయం ఏదైనా పలానా ఇది మార్చుకో, ఇది మార్చుకుంటే ఇంకొంచెం బాగుంటుంది అని ఏదో అనిపిస్తుంటది కదా అట్లా. వేరే విషయాల్లో అయితే ఆయన నాకు చాలా పర్ఫెక్ట్ గా అనిపిస్తారండి. నా విషయంలో ఏంటంటే ఏదైనా నేను చెప్పినప్పుడు ఆయన కొన్ని కొన్నిసార్లు వినిపించుకోరు, కొన్ని కొన్నిసార్లు విని కూడా ఏంటో అంటే నా పక్కనే ఉంటారు, కానీ మైండ్ ఎక్కడో ఉంటుంది ఆయనకి. అంటే వేరే విషయం గురించి ఆలోచిస్తారు, అంటే నేను చెప్పేది వింటారు, వేరే దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు. నేను అడిగిన దానికి వెంటనే ఆన్సర్ చేయరన్నమాట. ఒక 1 అవర్ తర్వాత వచ్చి నువ్వు అది అడిగావు కదా, దానికి ఆన్సర్ ఇది అని చెప్పి 1 అవర్ తర్వాత ఆన్సర్ చెప్తారనమాట. ఏంటి ఏం చెప్తుందో, దేని గురించి ఏంటి ఏంటి అంటా ఉంటానమాట. అప్పుడు ఇది నువ్వు అడిగావు కదా, దాని గురించి నేను చెప్తున్నా అంటే అప్పా నాకు కోపం వచ్చేస్తా ఉంటది అనమాట. నన్ను తల్లి అంటారండి. సూపర్. ఇప్పుడు ఓకే, మ్యారేజ్ అయిపోయింది, ఇద్దరు బాగున్నారు, ఐ మీన్ బాగా క్యూట్ గా ఉన్నారు. సో మళ్ళీ ఎట్లా సోషల్ మీడియాకి ఎలా రావాలనిపించింది మీకు? సోషల్ మీడియా అంటే మేము క్యాజువల్ గా స్టార్ట్ చేసామండి. అసలు ఫస్ట్ ఈయన ప్రిన్సిపల్ కాబట్టి నా ప్రొఫెషన్ కి నేను చేయడం కరెక్ట్ కాదేమో అని ఆయన చేసేవాళ్ళు కాదు, నేను చేసేదాన్ని. తర్వాత ఏంటంటే మామూలుగా ట్రై చేయొచ్చు కదా, ఏమవుతుంది, తప్పేముంది అందులో, తప్పు చేస్తే మనం భయపడాలి, కరెక్ట్ కాదేమో అని ఆలోచించాలి, తప్పు కాదు కదా మనం ట్రై చేద్దామని మేము అనుకుని నార్మల్ గా చేసాము. మా కపుల్ని ఇంత బాగా ఇంట్లో కూడా ఏమనలేదండి, ఇంట్లో కూడా లేదండి. ఎందుకు మీరు ఇట్లా దిష్టి తగులుద్ది, ఇద్దరు వీడియోలు చేయడం ఎందుకు, సంథింగ్ ఇంట్లో నానమ్మ గారు అట్లా ఎవరో ఒకళ్ళు అంటారు కదా. మా ఫ్యామిలీ ఇంట్లో వాళ్ళ కన్నా బయట వాళ్ళు ఎక్కువ అంటున్నారు, మీరు చేయమాకండి, దిష్టి ఎక్కువ తగులుతుంది. కామెంట్స్ అన్ని దిష్టి తీయించుకోండి రోజు, దిష్టి తీయించుకోండి రోజు అని 100 కామెంట్స్ 50 అవే ఉంటాయండి. మా ఇంట్లో ఏంటంటే మా సైడ్ అయినా వీళ్ళ సైడ్ అయినా మేము ఏదైనా చేసామంటే వాళ్ళు ఎగ్జైట్ అయిపోతారు అనమాట, చాలా హ్యాపీగా చూడడం, మమ్మల్ని సపోర్ట్ చేయడం, అట్లా బాగా సపోర్ట్ చేస్తారండి. ఓకే, ఇప్పుడు
ఏమైనా మూవీస్లోకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా వెళ్ళాలని? ఆల్రెడీ ఒక మూవీ చేసామండి. అంటే ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్గా ఆర్టిస్ట్గా అన్నది ఫుల్ ఫ్లెజ్డ్గానే ఫీచర్ ఫిలిం చేసాము. ఓకే. సో అది ఒక 2-3 మంత్స్లో మేబీ రిలీజ్ అవ్వచ్చు ఓటీటీలో కానీ థియేటర్స్లో కానీ. ఇద్దరు కలిపి చేసాం. హీరో హీరోయిన్గా చేసామండి. లోకమెరుగని కథ మూవీ టైటిల్ మాది. సో లిరికల్ స్టోరీనే పెట్టారా లోకమెరుగని? లేదు లోకమెరుగని కథ అని ప్రొడ్యూసర్ యూఎస్లో ఉంటారు రవికాంత్ గారు, ఆయన ప్రొడ్యూస్ చేశారు. ఆయన నా షార్ట్ ఫిలిమ్స్ అన్నీ చూసి నువ్వు మూవీస్ బాగా చేస్తున్నావు, షార్ట్ ఫిలిమ్స్ బాగా తీస్తున్నావు, నేను ప్రొడ్యూస్ చేస్తాను, మంచి మూవీ తీద్దాం అన్నారు. చేసాం, అయిపోయింది. ఫైనల్ అవుట్పుట్ కూడా దాదాపు అయిపోయి వచ్చింది. టీజరు లిరికల్స్ అన్నీ రిలీజ్ అయినాయి. ఇంకా ట్రైలరు ఇంకొన్ని లిరికల్స్ రిలీజ్ అవ్వాలి. ఇంకా రిలీజ్ డేట్స్ అవన్నీ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఫైనల్గా మీ డ్రీమ్ ఏంటి ఇద్దరికి కలిపి? మా డ్రీమ్ ఏంటంటే అండి, ఎక్కడికి వెళ్ళినా మేమిద్దరం కలిసే ఉండాలి. మేమిద్దరము కలిసి ఏం చేసినా మేమిద్దరం కలిసే చేయాలి. కలిసి చేయాలి అంటే ఇప్పుడు హీరో హీరోయిన్ అయినా లేకపోతే ఆర్టిస్ట్ అయినా దేంట్లో అయినా సరే కలిసి చేయాలి. ఎందుకంటే మా ఇద్దరికి ఒకరి మీద ఒకరికున్న ప్రేమ. మేమేంటంటే దూరంగా ఉండలేమండి. ఫస్ట్ థింగ్, ఒక్కరోజు కూడా ఆయన లేకుండా నేను లేకుండా ఆయన ఉండలేరు. సో అది సెపరేట్ గోల్స్ లేవు మా ఇద్దరికి. ఒక మంచి స్కూల్, ఒక మంచి ఇంటర్నేషనల్ స్కూల్ లాగా ఇంకా పెద్ద స్కూల్ చేయాలని ఇద్దరం ఇప్పుడు అనుకుంటా ఉంటాం. ఇంకా మంచి ఆర్టిస్ట్ అవ్వాలి మన ఇద్దరం. మంచి ఇండస్ట్రీలో ఏమైనా అవకాశాలు వస్తే వాటిని యూజ్ చేసుకొని మంచి ఆర్టిస్ట్లు అవ్వాలి మన ఇద్దరం కలిసి. ఈ రెండు అంతేనండి. ఇంక పెద్ద పెద్ద కోరికలు అంటే గుర్తొచ్చింది సీరియల్ పేరు ఏదో చెప్పి ఏడిపించేవారంట, ఆట పట్టించేవారంట మిమ్మల్ని. గుప్పడంత మనసు అని సీరియల్, అందులో కాలేజ్ ఎండి స్టూడెంట్ ని లవ్ చేస్తారు. ఆయనకి ఏంటంటే కొంచెం ఆయన అగ్రెసివ్ గా స్ట్రిక్ట్ గా ఉంటారన్నమాట. సో ప్రిన్సిపల్ అన్నాక, ఒక టీచర్ అన్నాక ఎవరైనా కొంచెం స్ట్రిక్ట్ గా ఉండాలి. ఈయన కూడా అలాగే ఉండడం, మేమిద్దరం మ్యారేజ్ చేసుకోవడం వల్ల మా అత్తయ్య గారితో మాట్లాడడానికి వచ్చిన వాళ్ళు గానీ ఏమంటారంటే, ఆ మీ సీరియల్ వచ్చిద్దమ్మా మేము చూస్తాము. అంటే మేమేదో ఆ సీరియల్లో చేస్తున్నట్టు, మీరిద్దరే, మీరు ఈయన రిషి సారు నువ్వు వస్తారా అని చెప్పి చాలా మంది చెప్పారనమాట. ఎక్కడ ఫ్యామిలీ ఫంక్షన్స్ కు వెళ్ళినా చాలా మంది ఇప్పుడు కామెంట్స్ లో కూడా మాకు అలానే వస్తాయండి ఎక్కువ. ఇప్పుడు ప్రతి మనిషి జీవితంలో ఒకటి హ్యాపీ మూమెంట్, ఒకటి బాధ మూమెంట్ ఉంటుంది. మీ లైఫ్ లో నాకు తెలిసి హ్యాపీ మూమెంట్ అంటే మీ ఇద్దరికి పెళ్ళి అయింది. ఇట్లా సాడ్ మూమెంట్ ఏంటి మీకు? ఒకసారి మా పేరెంట్స్ మీద కోపం వచ్చేసి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయానండి. అదే సాడెస్ట్ మూమెంట్. ఓకే. మళ్ళీ ఎన్ని రోజులు తిరిగి వచ్చారు? మళ్ళీ వెంటనే వచ్చేసాను. నేనే వచ్చేసాను బయటికి. మా పేరెంట్స్ మీద నేను ఉండలేరు అనమాట. ఇంకా వాళ్ళ పేరెంట్స్ రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, అది నేను లైఫ్ లో వెనక్కి తీసుకోలేకపోయిన సిచ్యువేషన్. అది బాగా కోపం వచ్చింది. వాళ్ళు సంథింగ్, మా పేరెంట్స్కి నాకు ఏదో సంథింగ్ డిస్కషన్. ఆ డిస్కషన్లో ఇంకా పిల్లలు అంటే నేను వాళ్ళకన్నా చిన్నవాడినే కదా, ఇంకా వాళ్ళ అంటే వాళ్ళని మనం ఎక్కువ ప్రేమించడం వల్ల అనుకుంటా వాళ్ళు ఏమన్నా అంటే తట్టుకోలేక బయటకు వచ్చేసా. నేను ఇక్కడ ఉన్నాను మీతో పాటు ఉన్నానని చెప్పి. ఎంతండి వయసు అప్పుడు? ఒక అంటే ఒక 3-4 ఇయర్స్ బిఫోర్. అప్పుడు రాలేదు లైఫ్లోకి తను? రాలేదండి. స్కూల్లో ఉన్నారు కదండి అప్పుడు. కాబట్టి అప్పుడు మీరు చెప్పండి హ్యాపీ మూమెంట్. నాకైతే హ్యాపీయెస్ట్ మూమెంట్ మా మ్యారేజ్ అండి. ఆయన అదే చెప్తారైనా అది వద్దు, సాడ్ మూమెంట్ చెప్పండి అన్న. మ్యారేజ్ కాకుండా హ్యాపీయెస్ట్ మూమెంట్. మ్యారేజ్ ఎట్లనే హ్యాపీయెస్ట్ మూమెంట్ మీకు? ఏంటంటే మీరు ఒక మిరాకిల్ అనుకోండి, ఒక లక్కన్ లేదనుకోని సాధించారు ఒకటి. అది కూడా ఏంటంటే ఇంట్లో వాళ్ళందరూ అందరూ కలిపి చేయడం అనేది పెద్ద అచీవ్మెంట్. అది కాకుండా వేరే హ్యాపీయెస్ట్ మూమెంటే కానీ అది మళ్ళీ సాడే అయ్యింది. హ్యాపీయెస్ట్ ఏంటంటే నేను కన్సీవ్ అయ్యానండి ఒక 5 మంత్స్ బిఫోర్. కానీ బేబీకి హార్ట్ బీట్ ఫామ్ అవ్వక అబౌట్ అయింది బేబీ. సో అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే మా మదర్ లేరు కదా, మా మదరే మళ్ళీ మాకు పుడతారని చెప్పి హ్యాపీ ఫీల్ అయ్యాము. కానీ ఇలా జరిగేసరికి చాలా సాడ్. అది కూడా ఒక సాడెస్ట్ మూమెంట్ మా ఇద్దరికి లైఫ్లో. నాకు కూడా అది చాలా వన్ ఆఫ్ ది సాడెస్ట్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్ అండి. తనకి అబార్ట్ అయింది, అది ఒక సాడెస్ట్ మూమెంట్ మా ఇద్దరు లైఫ్లో. ఓకే. ఇప్పుడు
మీ ఇద్దరు ఎవరు అలుగుతారు బాగా ఎవరు అలుగుతారు ఎవరు ఫస్ట్ సారీ చెప్తారు సారీ ఫస్ట్ నేనే సారీ కొంచెం అలవాటు అయిపోయింది అలగడం అంటే అలక ఆయన ఎక్కువ అలుగుతారండి చెప్పండి నిజమని ఒప్పుకోండి ఎంత అలా కాదు పక్కన ఆవిడ ఉండగా నేను చెప్పింది ఎందుకు వినాలి మీరు ఆవిడ చెప్పింది వినాలి కదండి మీరు తప్పదు కదండి నా మంచి కోసం కదండి చెప్పింది మంచి కోసం చూసారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే భార్య వెళ్తే ఎలా ఉండాలనేది మంచి కోసమే గైడ్ చేస్తారు ఇప్పటి వరకు మీరు ఏం చెప్పారు అన్ని నిజాలే చెప్పారు సో ఇప్పుడు ఇందులో కూడా నిజం చెప్పాలి కానీ ఆయన అలా చెప్పారని చెప్తున్నాను ఇలా చెప్తున్నాను తల్లి నేనే ఎక్కువ అడుగుతాను నేను ఎక్కువ సారీ అయితే నేను చెప్తా అండి బాగా ఇద్దరి మధ్యలో ఏమైనా చిన్న డిస్టర్బెన్స్ చిన్న చిన్న గొడవలు ఏమైనా వచ్చి ఒక వన్ డే అంతా మాట్లాడుకున్న సిచ్యువేషన్ ఉందా ఇద్దరి మధ్యలో చాలా ఉంటాయండి చాలా ఉన్నాయి చాలా ఉంటాయి చిన్న చిన్నవి సహజం కదా చిన్న చిన్న కామన్ మేము చిన్న మరి వన్ డే అయితే మాట్లాడుకోకుండా ఉండరండి మాక్సిమం ఈ రోజు ఈవినింగ్ గొడవ అయింది అనుకోండి మాక్సిమం రేపు మార్నింగ్ కి ఇద్దరి మధ్య అయిపోతుంది ఆరు వేల గొడవ అయింది అనుకోండి మార్నింగ్ ఎవరు చెప్తారు ఎవరు వెళ్ళి మాట్లాడతారు మళ్ళీ ఆయన చెప్తారు ఎక్కువ నేను చెప్తాను ఎక్కువ చెప్పింది అంటే ఎట్లా ఉందంటే ఆయన తింటారు కానీ నేను ఎక్కువ తింటాను లేదు తను కొంచెం దగ్గరికి రావడంలో మటుకి తను నన్ను అంటే ఇద్దరిది ఒక డిఫరెంట్ లవ్ అనమాట తన ఏంటంటే నేను మాట్లాడకపోతే ఉండలేదు నేనేంటంటే మీరు ఉండగలరు అయితే మాట్లాడుకోండి ఆవిడ నేను అలాగే అంటే అదే కదండి రీజన్ ఇప్పుడు మీరు అర్థం చేసుకోవట్లే మాట్లాడకుండా ఆవిడ ఉండలేదు అంటే ఆయన ఉన్నట్టే కదా నేను ఉండలేనండి అసలు నేను ఇంకా ఆమె కన్నా నేనే అసలు అవ్వదు అంటే ఇక్కడ అవుతుందనే కదండి క్యూట్నెస్ కనిపిస్తుందండి బాగా ఇద్దరి మధ్యలో అంటే గొడవలో కూడా ఒక బ్యూటీ కనిపిస్తుంది అనమాట ఇద్దరి మధ్యలో లేదండి ఇప్పుడు తను తను మాట్లాడకపోతే నేను ఉండలేను నేను మాట్లాడకపోతే తను ఉండలేదు థింగ్ ఏంటంటే ఎక్కువ తనే నాకు ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక 10 times లో ఒక 7-8 times తనే ముందొచ్చి మాట్లాడిద్ది అంటే అది దేనివల్ల అంటే కొంచెం తను చైల్డిష్ నేను కొంచెం చైల్డిష్ వల్ల కొన్ని ఎక్కువ మా ఇద్దరి మధ్య కొంచెం ఈ డిస్టెన్స్ ఒక్కొక్కసారి ఒక పూట అలా ఉంటుంది తన చైల్డిష్నెస్ వల్ల తను తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను కొంచెం హోల్డ్ అయి ఉంటా అంతేగాని తన మీద నేను తనతో మాట్లాడుకుండా ఉండాలి తను నాకు ముందు వచ్చి సారీ చెప్పాలి ఇలాంటిది మట్టికి లేదు మా ఇద్దరి మధ్యలో ఓకే అంటే ఎప్పుడైనా ఐ మీన్ మీరు ఆవిడ గురించి చెప్పినది వంట వండింది ఎప్పుడైనా సందర్భాన వంట అంటే రైస్ మీ గురించి ఏదో ప్రేమగా ఏదో ఒకటి ఆమ్లెట్ వరకు మ్యాగీ వరకు మేనేజ్ చేశారు చాలా కాఫీ మ్యాగీ మేనేజ్ చేశారండి తనకి ఒంట్లో ఫీవర్ నాకు హెల్త్ బాగున్నప్పుడు మాక్సిమం పాపం ఆయన చేశారు ఆమ్లెట్స్ అంటే నాకు కుకింగ్ రాదండి అస్సలు ఆవిడ ఏమంటారు బాగా అన్ని బాగుంటుందండి ఒక్కటి మీకు బాగా నేను వండినట్లో మీకు ఒక్కటి బాగా నచ్చింది నాకు సేమియా చాలా ఇష్టం తను ఉండేది సేమియా ఎక్సలెంట్ గా చేసిద్ది సేమియా అంటే చాలా ఇష్టం ఇప్పుడు చికెన్ బిర్యానీ కూడా రీసెంట్ గా ఒకసారి నాకు 1 month 2 months అయి ఉంటుందా చికెన్ బిర్యానీ అంతకుముందు తనకి ఇంత కుకింగ్ రాదు రీసెంట్గా ఒకసారి చికెన్ బిర్యానీ చేసింది నేను చెప్పాను అసలు ఇలాంటి బిర్యానీ రెస్టారెంట్స్లో కూడా దొరకదు ది బెస్ట్ బిర్యానీ అని చెప్పి నేను తనని ఫ్లర్ట్ చేయడానికి ఇలాంటి దొరకదంటే ఇంకా ఏమన్నారు అనుకున్నాను ఇంకా ఫ్లర్ట్ చేయడానికి కాదండి అసలు నేను బాగోకపోతే అసలు ఓపెన్ గా చెప్పేస్తారండి నేను ఫీల్ అవుతానా అదేం లేకుండా ఫీల్ అవుతుంది అలాగే ఏముండదు ఈ రోజు నువ్వు కూరల్లో ఇట్లాగ కొంచెం ఇలాగే వండుంటే ఇంకొంచెం టేస్ట్ గా వచ్చేది ఎందుకంటే తను నేర్చుకునే దాంట్లో ఉంది కాబట్టి గైడ్ చేస్తూ ఉంటాను ఇలా ఉండు ఇంకొంచెం బాగుంటుంది అని చెప్పి ఎంతసేపు ఫ్లర్టింగ్ అలాగా ఎప్పుడైనా ఫ్లర్ట్ చేస్తానా ప్రతి దాంట్లో చేయను ఒకసారి ప్రపోజ్ చేస్తే చూడాలనుకుంటున్నాను మిమ్మల్ని బాగా ఇష్టపడుతూ ఆదరిస్తున్నారు ఆడియన్స్ బాగా థ్యాంక్స్ అండి ఆడియన్స్ అందరికి
మా ఇద్దరిని సపోర్ట్ చేసినందుకు, మీ సపోర్ట్ ఇలాగే కొనసాగుతూ ఉండాలని అందరినీ పేరు పేరున కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత సపోర్ట్ చేయకపోతే మేము ఇంత అందరికీ తెలియము. ఇన్ని వీడియోస్ ఇంకా మేము ఇంకో ఫ్రెండ్ స్టెప్ మేము వేసేవాళ్ళం కాదండి. మీరు ఇంత సపోర్ట్ చేయకపోతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మేము ఇప్పుడు ఇలా ఇంత అందరికీ తెలుస్తున్నామంటే అది మీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు ఐ డ్రీమ్ వెంకీ గారు కూడా బాగా ఇంటర్వ్యూ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నైస్ టు టాక్ టు యు అండి. యా ఇది మన క్యూట్ అండ్ లవ్లీ కపుల్ మిస్టర్ అండ్ మిస్సెస్ పూజిత సురేందర్ గారితో స్పెషల్ చిట్ చాట్. యా దిస్ ఇస్ వెంకీ సైనింగ్ ఆఫ్.